హలో రవి సార్ హలో నాగరాజ్ సో రీసెంట్గా నేను ఒక మూవీ చూశాను జై భీమ్ నాకు చాలా 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 బాగా నచ్చింది ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ని ఇన్స్పైర్గా తీసుకొని తీసినటువంటి స్టోరీ అని తెలిసిందే మరి చాలా తక్కువ మందికి తెలుసు జస్టిస్ కె చంద్రు గారు కొంతమంది అయితే ఆయనకి భారతరత్న ఇవ్వాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత అటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను చూశాను ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది మీకు కూడా ఆయన గురించి తెలుసు కాబట్టి అడుగుతున్నాను ఏంటి సార్ బయోగ్రఫీ ఏ జై భీమ్ అనే సినిమా అసలు టైటిల్ అయితే చాలా ఆకర్షణీయమైంది అంటే అనగారిన వర్గాలు వాళ్ళ కోసం పోట్లాడడం భీమరావు అంబేద్కర్ ఫాలోయర్స్ అందరూ జై భీం జై హింద్ అనుకున్నట్టుగా వాళ్ళు జై భీం అనుకుంటూ ఉంటారు ఆ సినిమాకు సింబాలిక్గా టైటిల్ పెట్టాడు తీసిన సూర్య సూరయ్య అనే టైటిల్ కూడా కొంచెం అతను సూపర్ స్టార్ వాస్తవంగా అతను తీసిన పోలీస్ సినిమాలు పోలీస్ వన్ పోలీస్ పెద్ద హిట్ కదా అటువంటి వ్యక్తి ఆ హిరాయిజం పక్కన పెట్టి ఒక సోషల్ కాజు అణగారిన వర్గాలు కొంతమంది మీద నేరస్థ జాతులను ముద్ర వాళ్ళని వేధించడం ఎలా జరుగుతుంది ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని అంత లోకీలో ఈ ఫిలింను ప్రొడ్యూస్ చేశారు చాలామంది సోషల్ మీడియాలో దీన్ని ఈ మధ్య తెలుగులో వచ్చిన ఒక వకీల్ సినిమాతో పోల్చారు అలా హీరో ఎంట్రీ కానీ ఢమ్ ఢమ్ ఇవన్నీ ఇవన్నీ ఏం లేకుండా పుస్తకాలు అధ్యయనం మేధస్సు తర్కం చట్టం దీని మీద సో సూర్యకు చాలా చాలా మంచి పేరు వచ్చింది ఇది అయిన తర్వాత ఆయన కోటి రూపాయలు వాళ్ళ విముక్తి కోసం పనిచేసే వాళ్ళకు ఆయన విరాళకు కూడా ఇచ్చాడు ఓటీటీలో విడుదలైంది చాలామంది చూసి సోషల్ మీడియాలో దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు దీనికి ముందు తెలుగులో వచ్చిన నారప్పక మూలం కూడా తమిళంలో ఒకప్పుడు కీల తమిళనాడులో అనే చోట జరిగిన సజీవ దహన ఘటన సో ఈ విధంగా తమిళ సినిమాలో మీరు రజనీకాంత్ కబాలి కాళ ఇవన్నీ కూడా సోషల్ జస్టిస్ కింది వర్గాలు నిలదొక్కోవడం పోరాటం దీనికి సంబంధించిందే ఇప్పుడిప్పుడే తెలుగులో ఆ ప్రభావం పడి కొంచెం ఈ లవ్ స్టోరీ ఉప్పెన ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కానీ చాలా వాటికి వీటికి అక్కడ ఇంకా చాలా దూరంలో ఉన్నాం తమిళనాడులో వాళ్ళు చాలా హార్డ్ రియాలిటీని కొంత చూపిస్తూ ఉంటారు రంగస్థలంలో కూడా కొంచెం ప్రయత్నం చేశారు సుకుమార్ సరే అనేవే మనం దాన్ని పక్కన పెట్టి మళ్ళీ జై భీమ్ సినిమాకి వస్తే చాలామంది ఈ సినిమా విడుదలైన తర్వాత దీంట్లో సూర్య పాత్రకు చందు పాత్రకు చంద్ జస్టిస్ కే చంద్రు అని తమిళనాడు హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి ఆయన వాస్తవ జీవితం ప్రేరణ అనే విషయం తెలుసుకున్నారు ఇప్పుడు దాని గురించి చాలా ఎక్కువ ఆయన గురించి సంచలనాత్మకంగా చెప్పుకుంటున్నారు ఆయన రెండు వేల ఆరులో మధురై బెంచ్లో తమిళనాడు హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులై రెండు వేల తొమ్మిదిలో పర్మనెంట్ జడ్జి అయ్యి రెండు వేల పదమూడులో రిటైర్ అయ్యారు ఈ ఈ కాలంలో ఆయన తొంభై ఆరు వేల కేసులు పరిష్కారం చేశారు తొంభై ఆరు వేల కేసులు రోజుకు సగటున డెబ్బై ఐదు కేసులు విచారిస్తారని ఆయనకు పేరు చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు అనవసరంగా వీటిని సాగదిస్తున్నారు ఇవి అంత అక్కర్లేదు ప్రజలకు న్యాయం జరగాలంటే తొందరగా అందాలి ఈ పద్ధతులు ఆయన ఉన్నారు రెండవది జస్టిస్గా ఉన్నప్పుడు అసలు న్యాయమూర్తి కానప్పుడు ఆయన ఒక సామాజిక కార్యకర్త కమ్యూనిస్ట్ భావాలు డివైఎఫ్ఐలో పనిచేశారు అయితే నిజంగా న్యాయం చేయాలంటే లాయర్ అవ్వాలి అని ఆయన చదివి ఉద్దేశపూర్వకంగా చేశారు అందుకని ఇట్స్ మై కేస్ అని ఆయన ఒక పుస్తకం కూడా రాశారు ఇట్స్ మై కేస్ ఇట్స్ మై కేస్ అని తను అన్ని కేసుల్లో ఇచ్చిన అన్ని తీర్పులు మనకు వికి దొరకవచ్చు దొరకపోవచ్చు కాబట్టి తనను అత్యంతంగా ప్రభావితం చేసిన ఇరవై కేసులు అవి ముఖ్యంగా మహిళలకు సంబంధించినవి ఇది కూడా మహిళలకు సంబంధించిన కేసు అంటే చనిపోయింది ఆమె ఇదైనప్పటికీ అందువల్ల జస్టిస్ చంద్రును ఆదర్శంగా తీసుకొని సినిమా తీయటం నిజంగా చాలా గొప్ప విషయం అది అయిన తర్వాత ఆయన కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నేను కూడా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు అనువాదం చేశాను సుందర విజ్ఞాన కేంద్రంలో ఆయన ప్రెస్ ఫ్రీడమ్ పత్రికా స్వేచ్ఛ గురించి అలాగే సామాజిక న్యాయం గురించి ఇచ్చిన ఉపన్యాసం చాలా విషయాలు ఆయన గురించి ఆసక్తికరంగా మనం అవునా సార్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే జస్టిస్ కే చంద్రు న్యాపుడు కారల్ మార్క్స్ ఒక మాట అంటాడు చట్టము సమాజం మీద ఆధారపడింది సమాజం చట్టం మీద ఆధారపడి లేదని చాలామంది న్యాయం కోర్టులు అనే వాటిని ఆయుధాల ఉపయోగిస్తుంటారు కానీ వాస్తవానికి వ్యవస్థను బట్టి న్యాయం నడుస్తూ ఉంటుంది అన్నది ఇక్కడ సూత్రం ఇది జస్టిస్ చంద్రుడు లాంటి వాళ్ళకు జస్టిస్ చిన్నప్పరెడ్డి లాంటి వాళ్ళకి బాగా తెలుసు చంద్రుడు ఏం చేశారంటే ఈ తొంభై అరవై వేల కేసులు అసలు ఆయనకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎమర్జెన్సీలో ఏమి అంత దేశమంతా హక్కులు ఇవి లేనప్పుడు నాగమణి అనే ఒక అమ్మాయి ఆమెకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగితే చదువు కూడా రాదు ఆమెకు ఆమె దాని మీద చాలా పోరాటం చేసి ఈ కేసు చాలా అత్యున్నత ఢిల్లీ దాకా వెళ్ళి ఎమర్జెన్సీ అత్యాచారాల మీద విచారణకు నియమించిన కమిటీ ముందుకు పోయింది ఈమె కేసు కోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ నియమించారు తమిళనాడులో జస్టిస్ చంద్రు చాలా ఇన్స్పైర్ అయిపోయాడు మన చట్టాలు చట్టాల పుస్తకాలు ఇదంతా అంటున్నాము ఈ చదువురాని మహిళ ఎలామె ఫిర్యాదు చేసింది ఎలా మేము మరణం పెట్టింది జాతీయ స్థాయికి వెళ్ళి కమిషన్ వేసేటంత పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన దాని మీద గట్టిగా పనిచేయటం మొదలుపెట్టారు అలాంటి సమయంలో ఈ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన దృష్టికి వచ్చిన కేసు ఇప్పుడు జయభీంలో తీసుకున్నటువంటి రాజయ్య కేసు రాజయ్య చిన్నతల్లి రాజకన్ను కన్ను తమిళ తమిళంలో రాజ ఆమె పేరు కూడా ఉంది ఆమె ఏంటంటే ఆ ఊరిలో పనిచేసే పార్టీ కార్యకర్త దగ్గరికి వెళ్తే ఆమె ఈయన దగ్గరికి తీసుకొని వస్తే మీరు సినిమాలో కూడా చూస్తారు కదా కేవలం ఎవరో ఒకరు కావాలని జైల్లో నుంచి కొంతమందిని ఆదివాసులను ఎలుకలు పట్టుకునేవాళ్ళు వీళ్ళు పాపం చాలా ఎలుకలు పాములు పట్టుకొని అసలు ఎలుకలు పాములు ఎందుకు తింటారు మనుషులు తింటుంటే ఎంత దుర్భర జీవితం వాళ్ళని నేరస్తులుగా చేయటం సో ఈ కేసు ఆయన వాదించారు దానికోసం చాలా చాలా దశల వారీగా వాదించి గెలిచారు అది చాలా పెద్ద పేరు తెచ్చింది ఆ కథనే ఇప్పుడు సూర్య ఈ చిత్రంగా తీశారు ఇంకా చంద్రు విషయానికి వస్తే ఈ కేసు విజయం సాధించడాక ఈ కేసు విజయం పెద్ద అయింది ఆయన జడ్జిగా ఉన్నప్పుడు కూడా చాలా కీలకమైన తీర్పులు ఇచ్చారు అందులో ముఖ్యమైనది మహిళలు ఆయన మహిళలు ప్రధానం ఓకే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో అనుకుంటాను నవరస అనే ఒక తొమ్మిది కథలు ఆ నవరసలో భాగం జయభీం కూడా ఒకటి అందులో ఒకటి భాగం ఆయన ఏమంటారంటే మహిళలు ఎక్కువ అన్యాయానికి గురవుతున్నారు సో ఇరవై మంది తన ఆకర్షించిన మహిళల కేసులు అందులో అదో రాశారు మహిళలు పూజారులుగా ఉండొచ్చు అని ఒక చాలా కీలకమైన తీర్పు ఇచ్చారు ఇంకొకటి శ్మశానాలు అనేవి కులాల వారీగా మతాల వారికి మనుషులు బతికినంతకాలం అంతరాల్లో బతుకుతున్నారు కుల మతాల గీతలు గీసుకొని శ్మశానాలు అనేవి అంతరాలు ఉండకూడదు కుల మతాల వారీగా శ్మశానాలు ఉండకూడదు అని ఒక ముఖ్యమైనటువంటి ఇవన్నీ కూడా ల్యా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటాం అవునండి చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పులు అయ్యాయి తీర్పులు ఇవ్వటమే కాదు తనను కోర్టులో మిలార్డ్ అనొద్దు ఆయన నిషేధం విధించాడు మై లార్డ్ అంటారు కదా మామూలుగా దాన్ని ఆయన చాలా మామూలు మనుషులాగా జడ్జిగా ఉన్నప్పుడు ఆయన తిరిగేవాళ్ళు మీద ఈ ఇన్ మై కేస్ అనే పుస్తకంలో ఇవన్నీ కూడా ఆయన రాశారు థర్డ్ జెండర్ ఇప్పుడు అందరూ థర్డ్ జెండర్ చాలా సులభంగా వాడుతున్నారు అవునండి తమిళనాడులో ఉద్యమం చాలా ఎక్కువ అంటే సామాజిక వివక్షత ఈ ద్రవిడ ఆర్య సిద్ధాంతాల మీద పోరాటం అణగారిన వర్గాలతో పాటు థర్డ్ జెండర్ ఆయన చాలా కదిలించిన కేసు థర్డ్ జెండర్కి అనమాట పాండ్యన్ అని ఒక ఒక అమ్మాయి అబ్బాయి అని ఏమన్నది థర్డ్ జెండర్ ఆయన అంటాడు వాళ్ళ గురించి చెప్పడానికి చట్టంలో భాష లేదు పాండ్యన్ మీద వాళ్ళు చెల్లై కేసేసింది జడ్జిమెంట్ రాయాలంటే నేను ఏం రాయాలి నేను అనివార్యంగా అని రాయాల్సి వచ్చింది ఆ పాండ్యనేమో జీవితం అంతా దీని మీద పోరాడినప్పటికీ అండ్ రాయల్స్ వచ్చింది థర్డ్ జెండర్కు జరిగినంత అన్యాయం ఈ దేశంలో ఇంకెక్కడ జరగదు అనే ఆ కేసు వివరాలన్నీ ఆయన దాంట్లో రాసుకొస్తారనమాట ఇంకో కేసు ఒక అమ్మాయి ఆమె సైకలాజికల్గా సరిగా లేదని ఉద్యోగంలోంచి తీసేశారు ఓకే ఆమె ఎవరు కేసు వేశారు ఈయన ముందుకు వచ్చింది వస్తే దాని మీద ఈయన ప్రత్యేకంగా అధ్యయనం చేశాడు చేసి అడ్వకే అడ్వకేట్గా ఉన్నప్పుడే ఆ అమ్మాయిని నువ్వు పరీక్ష చేయించుకో ఆమె ఏమాత్రం సిద్ధంగా లేదు నేను నా మైండ్ బాగుంది నేను పరీక్ష చేయించుకోనని కాదమ్మా అని ఎలాగో కన్విన్స్ చేసి పరీక్ష చేయించి ఆమె కొంచెం ప్రాబ్లం ఉంది నిజమే శారీరక సమస్య ఎలా ఉంటుందో మానసిక సమస్య కూడా అలాగే ఉంటుంది కేవలం ఒక వ్యక్తికి కొంచెం మానసిక సమస్య ఉంది కాబట్టి ఉన్న ఫలానా ఉద్యోగంలో నుంచి తొలగించేస్తామని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం అనే ఒక అంశాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు దాని మీద జడ్జిమెంట్ ఆమెకు అనుకూలంగా వచ్చింది కానీ అప్పటికి అమ్మాయి చనిపోయింది చాలా బాధపడతాడు చంద్రన్ ఆయన ఆయన కేసులు కనుక మనం ఇలా చూస్తూ పోతే కనుక ఆయన అంటాడు ఈ సినిమాలో కూడా చదువు అనేది ఆయుధంగా ఉంటుంది అనేది కదా ప్రధానమైన విద్య 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 అనేది ఆ విధంగా పోరాటం మెదడులో జరగాలి బయట జరిగేది జరుగుతుంది న్యాయం తప్పకుండా జరుగుతుంది సత్యమే గెలుస్తుంది ఇవన్నీ సూక్తులు నిజమే కానీ ఇవి సాధించడానికి చాలా పోరాటం చేయాల్సి వస్తుంది చాలా పట్టు విడుపులు ప్రదర్శించాల్సి వస్తుంది చాలాసార్లు న్యాయం దగ్గరకు వచ్చి మళ్ళీ దూరంగా పోతూ ఉంటుంది ఇవన్నీ తట్టుకుంటే న్యాయం చేయొచ్చు ఆ విధంగా నా న్యాయమూర్తి జీవితం నాకు చాలా చాలా సంతృప్తినిచ్చిందని చెప్పి తన దీంట్లో ఆయన రాస్తారనమాట అలాగే తమిళనాడులో మహిళలు సామాజిక కార్యకర్తలు వీళ్ళంతా జస్టిస్ చంద్రును చాలా లైక్ చేస్తారు సూర్య కూడా ఈ సినిమా కోసం ఆయన ఒకటి రెండుసార్లు కలిసి అదంతా కూడా చేశారు రెండో చిత్రంలో సూర్యతో పాటు ప్రకాష్ రాజు తర్వాత మన రావు రమేష్ రావు రమేష్ వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు అలాగే తమిళ నుంచి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉండడం వల్ల చాలా నిండుదనం వచ్చి దానికి మంచి విజయం సాధించి విజయం సంగతే కాదు కొన్ని విలువలు విశ్వాసాలు అవునండి ఇవాళ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే అంత ఇంపాక్ట్ అది క్రియేట్ చేయగలిగింది సినిమా అంటే చాలా కాలం తర్వాత చట్టము న్యాయము సమాజము అణగారిన వర్గాలు ఒకటి ఏం జరిగిందంటే నాగరాజు బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర పోరాటం ఆ కాలంలో చాలా జాతుల మీద అసలు నేరస్థ జాతులని ముద్రేశారు వీళ్ళలో అత్యధికులు గిరిజనులు దళితులు ఏదైనా జరిగితే వాళ్ళను చేసేయటమే ఇంక ఇంకా వాళ్ళ పెద్ద చూసే వాళ్ళ తరఫున వాళ్ళు కూడా ఎవరు అప్పుడు లేనటువంటి పరిస్థితి ఆ నేరస్త జాతుల కోసం చాలామంది సంస్కర్తలు కృషి చేశారు ఇప్పుడు గోరా కూడా లవణం వాళ్ళు కూడా దానికోసమే విజయవాడ పక్కన పురము లేదా ఇట్లాంటివే అప్పుడు ఆ సంస్కరణ క్రమంలో ఏర్పడినటువంటివి కానీ ఇప్పటికీ ఆ ధో ధోరణి పోలేదు ఇప్పటికీ కిందివాడు పేదవాడు అణగారిన వాడు అంటే వాడి మీద ముద్రేసడం వాడిని హింసించటం ఈ సినిమాలో కూడా పోలీసు వాళ్ళ దౌష్ట్యం దాన్ని తీవ్రంగా చూపిస్తారు భరించలేనంతగా చూపిస్తారు అన్నప్పటికీ నిజంగా జీవితంలో అంతకంటే కూడా చాలా ఎక్కువ ఘోరంగా ఉంది అవునండి ఆ అమ్మాయి గర్భిణి ఎంత క్రూరంగా ప్రవర్తించారు పోలీసులు ఎన్ని ఎత్తుగడలు వేస్తారు వీటన్నిటినీ ఎదుర్కోవటం సో తప్పకుండా జస్టిస్ చంద్రువులు అంటే అంటే చాలా రంగాల్లో పనిచేసే వాళ్ళు ఇన్స్పైర్ చేస్తుంటారు ఉత్తేజపరుస్తుంటారు కానీ ఒక న్యాయమూర్తిగా ఉండి ఇంత ప్రభావం చూపి అది కూడా ఇన్ని కేసులు ఇన్ని కేసులు తొంభై థింగ్ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనకి భారతరత్న ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని లేవనెత్తుతూ ఉన్నారు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు భారతీయ న్యాయ వ్యవస్థ అనేది తీవ్రమైన దీనికి గురవుతుంది అందులో అతి ముఖ్యమైన అంశం కేసులు అనేవి అసంఖ్యాకంగా పేరుకుపోవటం ముందు వెనుకలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని మోడర్నైజ్ చేయాలని ఇవన్నీ ఇవన్నీ చేయడంతో పాటు న్యాయమూర్తికి ఒక హృదయం ఉండాలి అది సామాజిక స్పందనతో ఉండాలి ముందు వెనకలు చూడాలి ఇవన్నీ కూడా జస్టిస్ చంద్రు చెప్తాడు అందుకే ఆయన ముందే ఒక ప్రకటన చేశాడు పదవి విరమణ తర్వాత నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయను చాలామంది చేస్తారు అవును రెండవది ఏ ట్రిబ్యునల్ యొక్క పదవి నేను తీసుకోనని ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఉద్యోగ విరమ పదవి విరమణ అనంతరం వేరే దాంట్లోకి వెళ్తారో అప్పుడు లేకుండా అనుకోకుండా మీ మీద కొన్ని ప్రభావాలు పడతాయి కదా ఇప్పుడు కొంతమంది సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్లు రాజ్యసభ సభ్యులు అయ్యారు లేకపోతే ఇట్లాంటి విమర్శలు సో అవకాశం లేకుండా ఆయన ముందే ప్రకటించారు ఇంకోటి రేపు రిటైర్ అవుతాను అనగా ఈరోజు సాయంత్రం మీలాగా మీడియా వాళ్ళందరినీ తనే పిలిచారు మామూలుగా జడ్జి మీడియా వాళ్ళ తర్వాత సాయంత్రం పిలిచి నేను రేపు రిటైర్ అవుతున్నాను ఇలా ఇలా ఉండబోతున్నాను ఇక మీద నేను సమాజ సేవ ఇది వరకే నేను ప్రజా ఉద్యమాలు సంఘాల నుంచి వచ్చాను ఈ సేవ అంతా చేశాను మళ్ళీ నేను ప్రజల కోసం పనిచేస్తాను ఇంకా వేరే పదవులు నేను తీసుకోను నా న్యాయవాద వృత్తి నాకు మీ న్యాయమూర్తిగా నా కృషి నాకు తగినంత సంతృప్తి చెంది ఈ రంగంలో జరగాల్సింది ఇంకా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు అప్పటి నుంచి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మహిళల కోసం ఎక్కువగా ప్రత్యేకించి పని చేస్తూ ఉంటారు ఆయన అంటారు భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఆడవాళ్ళు అణగారిన వర్గాలు వీళ్ళు న్యాయాన్ని అందుకోవడానికి చాలా ఎక్కువ పోరాటం మిగతా వాళ్ళకంటే కూడా గ్రేట్ సార్ చాలా ఎక్కువ పోరాటం చేయాల్సి వస్తుంది ఆ పోరాటంలో వాళ్ళకి అండగా నిలబడ్డం అన్నది హృదయం ఉన్న వాళ్ళ యొక్క కర్తవ్యం అంటాడు ఈ సినిమాలో జస్టిస్ హీరో తను లాయర్ చంద్రు పని చేస్తారనమాట అందుకనే ఇంగ్లీష్ మీడియాలో సోషల్ మీడియాలో కూడా చాలా అప్రిసియేషన్ వచ్చింది చాలా చాలా బాగా చాలా రోజుల తర్వాత ఇలాంటి చిత్రం వచ్చిందని మనకు కూడా తెలుగులో గతంలో అంకురం ఇట్లా మిస్సింగ్ ఇట్లాంటి సినిమాలు మానవ హక్కులు కొన్ని వచ్చాయి కానీ ఇప్పుడు ఆ ఉమామహేశ్వరరావు కూడా ఈ మధ్య అమ్మ ఇంట్లో అమ్మ అని మళ్ళీ ఒక సినిమా తీశాడు దాంట్లో కూడా ఒక ఏదో హత్య జరుగుతుంది ఆమె కూడా సమాజం వైపే వస్తుంది ఎనీవే సినిమా రంగంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చిన తర్వాత కొంత ప్రత్యామ్నాయ సమాంతరాలు కనుక థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే కొన్ని సీన్లు ఎగిరిపోయాయి తప్పకుండా భరించలేదు కదా బట్ ఓటీటీలో రిలీజ్ చేసి మంచి పని చేశారు ఓటీటీలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మంచి రెస్పాన్స్ ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి కావచ్చు ఆయన చేసినటువంటి పనులు కావచ్చు సడన్గా ఒక సినిమా ద్వారా అంత హైప్ దాంతోపాటు ఆయన చేసినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అప్రిసియేషన్స్ కానీ అండ్ భారతరత్న ఇవ్వాలి అనుకునేటువంటి ఆలోచన కూడా లేవనెత్తున్నారు అని అంటే చిన్న విషయం కాదు కదా ఆయన చేసినటువంటి ఇవ్వచ్చు సామాజిక కావాలంటే ఆయన కోసం న్యాయరత్నాలు అంటే ఒక అవార్డు కూడా సృష్టించి ఇవ్వచ్చు వాస్తవంగా ఆయన అవార్డుల కంటే కూడా సామాజిక మార్పు చాలా ఇన్స్పైర్ చేస్తుంది నిజంగా ఎటువంటి వాళ్ళకి అటువంటి వర్క్స్ నేను ఆయన చూసాను కదా ఎంతో ఉన్నాను నేను ఒక పూటంతా ఉన్నాను ఒక ఉన్నారా అదే హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో చేసినప్పుడు ఆయన స్టైల్ కానీ ఆయన వ్యక్తిగత ప్రవర్తన అంతా చాలా సో సింపుల్ అనమాట చాలా సింపుల్గా నలుగురిలో ఒకటిగా ఉంటాడు మామూలుగా న్యాయం ప్రోటోకాల్ రీత్యా లేకపోతే చాలా చాలా జాగ్రత్తలు రీత్యా కొంత దూరం ఉంటుంది కదా అదేం అసలు మామూలు గ్రేట్ ఫ్రమ్ సైడ్ ఎందుకంటే చూశారు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఎంత చెప్పగలుగుతున్నారు నిజంగా ఒక మనిషి గురించి ఈ విధంగా చెప్పడం కూడా గ్రేటే సార్ థ్యాంక్ యూ అందరూ అనుకున్నట్లుగా ఆయనకి భారతరత్నిస్తే ఇంకా మంచి గౌరవం దక్కినట్లే అని అనుకోవాలి ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకునేవాడు ఇంకా కొత్త వాడు ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ అనేది ఆ నెక్స్ట్ జనరేషన్కి అటువంటి వాళ్ళు టార్చ్ బీరర్లానే అవుతారు అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ రవి సార్